कडप नगरंलोनी वैएसआर प्रेस क्लबलो चंद्रमौली नगर कु चेंदिन जी नागेश्वर रेड्डी मीडिया समावेशं निर्वहिंचारु। ई समावेशंलो आयन कडप कलेक्टरेट लोनी डीआरडीएलो आफीसुलो सबार्डिनेटगा पनिचेस्तुन्न तिरुवीधुल श्रीनिवास अक्रम आस्तुलपैन प्रभुत्व भूमुलो कब्जा चेसिन विधानान्नी आधारालतो सहा मीडिया मुंदु उंचाडु। ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి వైట్ రేషన్ కార్డుతో అమ్మఒడి సంక్షేమ పథకాలు పొందుతున్నారని ఆరోపణ చేశారు। అలాగే కలెక్టర్ బిల్ల బంట్రోతు అని చెప్పుకుంటూ 10 కోట్ల ప్రభుత్వ డీకేటి స్థలాలు ఆక్రమించి భవనాలు కట్టుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆయన మండిపడ్డారు। కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇతని ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య ఎలా అందుతోందని ప్రశ్నించారు। ఇదిలకు సక్రమంగా హాజరు కాకుండా అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అవినీతి తిమింగలమని మండిపడ్డారు। ఇతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు। ఇదిలకు అయినటువంటి పిల్లలకు వచ్చేటువంటి అమ్మఒడిని కూడా తన అధికార ఉద్యోగంతో తన అధికారులను మభ్యపెట్టుకొని తన ఇద్దరు పిల్లలకు కేంద్రీయ విశ్వవిద్యాలయం నందు అమ్మఒడిని కూడా పొందుతున్నాడు। దానికి సంబంధించిన లిస్ట్ కూడా మా దగ్గర ఉంది। అదే విధంగా ఇతను కేంద్ర విశ్వవిద్యాలయంలో ఒక ఐఏఎస్ ఐపిఎస్ కేటగిరీకి సంబంధించిన పిల్లలకు మాత్రమే హోదా ఉంటుంది। ఇతను ఒక అటెండర్గా ఉంటూ ఈ విధంగా ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తులన్నిటిని దురాక్రమణ చేసి కబ్జా చేసి తనకు అనుకూలంగా రికార్డుని సృష్టించుకొని ఈ విధంగా అమ్మకాలు కొనుగోలు చేస్తూ వాళ్ళ అధికారులు సరైన టైంలో తన విధులకు పోకుండా అధికారులను మభ్యపెట్టుకొని వాళ్ళ యొక్క అధికారులు అన్నదన్నలను మభ్యపెట్టుకొని ఉదయం పోయేసి ఫింగర్ ప్రింట్ చేసి బయట వచ్చేసి రియల్ ఎస్టేట్లు దందాలు కబ్జాలు బ్రోకర్ల పనులు చేస్తున్నాడు। దానికి సంబంధించినటువంటి ఫోటో సీసీస్ కూడా నా దగ్గర ఉన్నాయి। అదే విధంగా ఇతను ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ ఇంకొక విధంగా ఏమంటున్నాడంటే నా ఆఫీసులో నాకు ఒక్కనికే కాదు రేషన్ కార్డులు ఉండేది, నా ఆఫీసులో 10 నుంచి 15 మందికి రేషన్ కార్డు అమ్మఒళ్ళన్నీ వస్తున్నాయి, నన్ను గెలుకుతే మాత్రం మా ఆఫీసు అందరూ బయటపడిపోతారు, అందరూ తప్పు చేసి ఉన్నారు మా ఆఫీసులు అన్నటువంటి ఒక తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నాడు। ఈ విధంగా ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి స్థలాలన్నిటినీ ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగి దురాక్రమణ చేసి కబ్జా చేసి ఈ విధంగా 10 కోట్ల ఆదాయం మించిన ఆస్తులను 10 కోట్లకు పైగా కూడబెట్టి ఈ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు।